హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఏపీలో చూస్తున్నాం, ఎలక్షన్స్ చాలా దగ్గర పడుతున్నాయి, ఇంకో 1 వీక్ కూడా టైం లేదు. మరి ఈ లోపల కూటమిలో నుండి అమిత్ షా గారు, మోదీ గారు కూడా సభలను, పెద్ద ఎత్తున సభలను ఏర్పాటు చేయడం చూస్తున్నాం. అయితే వీళ్ళు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర విమర్శలు చేశారు. రౌడీ రాజ్యాన్ని దించాలని చెప్పేసి, జగన్ గారి ప్రభుత్వంలో అవినీతి కూడా పెరిగిపోతుంది, ఆయన జైలుకు పంపాలన్నట్టు కూడా మోదీ గారు కూడా మాట్లాడడం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? మరి మోదీ గారు ఆయన అమిత్ షా గారు పెట్టిన సభల వల్ల కానివ్వండి, లేకుంటే కూటమి ప్రచారం వల్ల కానివ్వండి, మరి కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? నిజంగా జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? సో ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. నమస్తే అండి. సో ఏం చెప్తారు మరి మోదీ గారు అండ్ అమిత్ షా గారు సభల గురించి? వాళ్ళు మాట్లాడారు కదా, అంటే అవినీతి పెరిగిపోతుంది జగన్ గారి ప్రభుత్వంలో, రౌడీ రాజ్యాన్ని దించాలని కూడా చెప్పడం చూసినా, మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ సభలపై? ఒకటి, మీరు చూస్తే క్లారిటీగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏ రోజు పేద ప్రజలకి సంక్షేమం గురించి కానీ, అదేవిధంగా అభివృద్ధి గురించి కానీ ఏ రోజు ఆలోచించలేదు. ముఖ్యమంత్రి అంటే ఏంటి? ప్రజలకు సేవ చేయడం. ప్రజలంతా నిన్ను ఎన్నుకునేది ఎందుకు? ఏదో మంచి చేస్తావు, మా జీవన విధానాల్లో మార్పు తీసుకొని వస్తావని ఆ రోజు ప్రజలు ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజల సమస్యలను ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ప్రజల్ని కలవలేదు. ఈయనేంటంటే ఆయన తాడేపల్లి ప్యాలెస్లో పొనుకో ఉన్నాడు తప్పితే రాష్ట్రం గురించి, రాష్ట్ర పరిస్థితుల గురించి ఏ రాజు ఆలోచించలేదు. ఆ విధంగా 5 ఏళ్లగా తన అవినీతి సంపాదన పైన, తన చుట్టూ ఉండే వాళ్ళు అక్రమ సంపాదన పైన ఫోకస్ చేశాడు తప్పితే రాష్ట్రం గురించి పట్టించుకోలేదు. ఈ విధంగా రాష్ట్రంలో ఒక ఇసుక మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని కాజేయడం కావచ్చు, అదే అనేక మంది కాంట్రాక్టర్ దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం కావచ్చు, ఇల్లీగల్ మైనింగ్ కావచ్చు, ఈ విధంగా చేస్తూ రాష్ట్రాన్ని మొత్తాన్ని దోచేశారు. ప్రజలకు సేవ చేయమని అధికారాన్ని ఇస్తే వాళ్ళు ప్రజా సంపదని దోచుకు తిన్నారు. అందుకని చెప్పి ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని దించండి, ఆ తర్వాత వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ జైలుకు పంపించి, నేరస్తులు ఉండాల్సింది బయట కాదు జైల్లో అని చెప్పి చెప్పడానికి ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. అంటే మొన్నటి వరకు బీజేపీ, వైసీపీ రెండు ఒకటే, జగన్ గారికి బీజేపీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఎన్నో వార్తలు రావడం చూసాం. మోదీ గారు కూడా అంతకుముందు ఏర్పాటు చేసిన సభలో ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. మరి ఇంత సడన్గా వీళ్ళు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు విమర్శలు చేస్తున్నారు అని? ఒకటి, సడన్గా అని కాదండి, గతంలో మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి, ఆయన దృష్టిలో ప్రయారిటీస్లో 28 రాష్ట్రాలు ఉంటాయి, అదేవిధంగా వాళ్ళు ఎక్కడెక్కడ అధికారంలో ఉన్నారో అక్కడ ప్రయారిటీస్ ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర శాఖ నుంచి ఎవరైతే పురంధేశ్వరి గారు ఉన్నారో ఆమె అనేక సందర్భాల్లో లిక్కర్ కేసు పైన కావచ్చు, శాండ్ కేసు పైన కావచ్చు, ఈ విధంగా అనేక కేసులపైన లెటర్లు రాయడం జరిగింది. సెంట్రల్ హోమ్ మినిస్టర్కి రాయడం జరిగింది, అదేవిధంగా పిఎంఓ ఆఫీస్కి రాయడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క దగ్గర అక్కడ వాళ్ళు క్లియర్ కట్గా రాష్ట్ర శాఖ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి పైన పోరాడుతూ వస్తూ ఉంది. ఈరోజు కూటమి రాష్ట్ర ప్రయోజనాల కోసం, 3 జెండాలు వేరైనా అజెండా ఒక్కటే, ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు మంచి చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయడం, పోలవరాన్ని పూర్తి చేయడం, అమరావతిని పూర్తి చేయడం అనే లక్ష్యంతో వీళ్ళు కలవడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి రావడం జరిగింది. రాష్ట్రంకి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రధానమంత్రి స్థాయిలో, అదేవిధంగా ప్రధాన మంత్రి అభ్యర్థిగా కూటమికి ఆయన ఇక్కడ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం జరిగింది. అది ఇక్కడ జరిగిన పరిణామం అంతే. ముందు వచ్చారా రాలేదా చేయలేదా అంటే ముందు వచ్చింది రాజకీయ సభలకు కాదు, ముందు వచ్చింది అంతే ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చినప్పుడు, అప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకొని వెళ్ళిపోతారు. ఈరోజు ఒక రాజకీయ సభకు వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుల్లా మాట్లాడాలి, అదే హుందాతనం. ఆ విధంగా వీళ్ళు ఈరోజు విమర్శించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి విమర్శించారు, తప్పు చేయకుండా ఎవరిని ఏమంటారు కదా నాన్న. ఆ విధంగా ఈరోజు ఈ విధంగా చేశారు. రేపు తగిన విధంగా జగన్మోహన్ రెడ్డిని, తన పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలే కలిపేస్తారు బంగాళాఖాతంలో, ఎందుకంటే ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఆ విధంగా ఉన్నాయి. రేపు ఒక్క దాంట్లో తగులుకుంటే సార్ జగన్మోహన్ రెడ్డి ఇంక జీవితంలో బయటికి రాలేడు, అంత పెద్ద నేర చరిత్ర ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన జనసేన వాళ్ళు కానీ, లేకుంటే టీడీపీ వాళ్ళు కానీ చిన్న మాట అన్నా కూడా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టేసి ముందుకు వచ్చేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. అటువంటిది మరి అమిత్ షా గారు, మోదీ గారు అంత పెద్ద సభల్లో ఇంత విమర్శలు చేసినా కూడా వైసీపీ ఎందుకు సైలెంట్గా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వాళ్ళని ఎందుకు విమర్శించడం లేదు? ఒకటి, భయం, ఓడిపోతున్నామనే భయం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూసాం ఏమన్నాడు, నా చుట్టూ అందరూ చుట్టేస్తా ఉన్నారు, నేను అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను, చేతులు ఎత్తేస్తున్నాను అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా భయపడుతూ ఉన్నాడు. ఒక్కసారి గతంలో
2022 ఏమన్నాడు తెలుసా, నా వెంట్రుకు కూడా పీకలేరు అన్నాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా, వైనాట్ 175 అని గట్టిగా రాగాలు తీసి అరిచాడు. ఆ తర్వాత వైనాట్ కుప్పం అని అరిచాడు. ఆ తర్వాత ఉండ నేను సింగిల్గా వస్తాను, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, ఎంతమందన్నా అన్నాడు. ఇప్పుడు భయపడిపోతా ఉన్నాడు, ఇప్పుడు భయపడిపోతా ఉన్నాడు. ఈయన ఏంటంటే గతంలో అంతా పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు నిజాయితీగా గెలవలేదు. ఈయన ఏ విధంగా గెలిచాడంటే తన పోలీస్ వ్యవస్థను పెట్టుకొని, తన చేతిలో ఒక వ్యవస్థను పెట్టుకొని, ఒక సిఎస్ కా నుంచి అందరినీ తన మనుషుల్ని పెట్టుకొని ఈ విధంగా చేశాడు. మీరు చూస్తే గతంలో గౌతమ్ సవాంగ్ను పెట్టుకొని ఏ విధంగా రౌడీ రాజ్యం చేశాడు చూస్తే, ఇప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిని, తన సొంత జిల్లా వ్యక్తిని పెట్టుకొని ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ రౌడీజం గుండాయిజం చేయించి పోలీసుల్ని నిర్వీర్యం చేసి ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించేశారు. తప్పించేస్తే జగన్మోహన్ రెడ్డికి వణుకు పుడుతోంది, ఎందుకంటే తన సొంత సామాజిక వర్గం వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయింది, జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టుకునింది. ఏంట్రా అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఎన్నికల్లో రౌడీజం గుండాయిజం చేయిందే, నేను గెలవలేను, ఇంకా నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి భయం పుట్టుకొని నిన్న మచిలీపట్నం మీటింగ్లో నా పని అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి పతనం ఏ విధంగా ఉండబోతుందో. ఒకప్పుడు వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను ఎన్నికల్లో గెలవడం కూడా కష్టమే అనే విధంగా దిగజారిపోయాడంటే, రేపు ముందుగానే వాళ్ళ పార్టీ నాయకులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమన్నా తెలుసా, మన పని అయిపోయింది, మనం ఓడిపోతూ ఉన్నాం, ఇంకా మనం చేతులెత్తేద్దాం, మనం చేతులెత్తేద్దాం, ఇంకా మీరు ఇష్టం మీరు ఎట్టైనా చేసుకోండి, నేనైతే దేశం వదిలి వెళ్ళిపోతున్నా అనే విధంగా నిన్న మచిలీపట్నం సభలో ఆయన మాట్లాడడం జరిగింది. అంత భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఈయన ఏం చేశాడు, ఫస్ట్ నుంచి ప్రజలకు సేవ చేయమని అధికారం ఇస్తే కక్ష సాధింపులతో అందరినీ అరెస్టులు చేసి వేధించడం, ప్రతి ఒక్క సామాన్యుడి కాడి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి వరకు ప్రతి ఒక్కరిని వేధించాడు. ఆ వేధింపులకి ప్రతి ఒక్కరు తట్టుకున్నారు. ఎన్ని రోజులు తట్టుకుంటారు? ఒక దెబ్బ కొడితే ఒక రోజు ఉంటారు, రెండో రోజు చూస్తారు, మూడో నాలుగో రోజు పట్టని బీకుతారు. ఆ విధంగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వేధిస్తూ ఉంటే భరించారు. ఇప్పుడు వాళ్ళ సమయం వచ్చింది ఓటుతో. ఆ ఓటుతో రేపు ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ ఓటుతో అయితే అందలం ఎక్కించారో అదే ఓటుతో ఇతన్ని అతపాతాళంలోకి తొక్కడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ ఏకమయ్యారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దగాబడ్డ ఉద్యోగాలు రాక బాధపడుతున్న యువత, అదేవిధంగా కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు ఇచ్చి రైతులకి కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని, ఒకప్పుడు ధరల స్థిరీకరణ ఇది, అదేవిధంగా ప్రకృతి విపత్తునిది, ఈ విధంగా అనేక మాటలు చెప్పి ఈరోజు మోసం చేస్తే అది చూసి రైతులు, అదేవిధంగా ఈరోజు అత్యాచారాలు జరుగుతున్న, వేధింపులు జరుగుతున్న, కనీసం మహిళలపైన చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోకపోవడంతో మహిళలు, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తా, ఈ విధంగా జీతాలు పెంచుతా అని చెప్పి వాళ్ళని మోసం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే కార్మికులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే విద్యార్థులు, ఫీజు రియంబర్స్మెంట్ రాక నష్టపోయిన విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఏకమై, అదేవిధంగా ముఖ్యంగా వాలంటీర్లు, మాకు జీతం పెంచండి అయ్యా, మాకు జీతం పెంచండి అయ్యా అని అడుక్కుంటే మీకు గౌరవ వేతనం అన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకేసారి 10,000 ఇస్తా ఉండడంతో వాలంటీర్లో కూడా ఏదో తెలియని ఆనందం, ఎందుకంటే 10,000 రూపాయలు ఇస్తే మా జీవితాలు బాగుపడతాయి, ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థాల కోసం వాడుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇస్తే మాకు గౌరవం కల్పిస్తాడని చెప్పి ఆలోచిస్తూ ఈరోజు వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయ్యారు. అదేవిధంగా అవ్వ తాతలు వృద్ధుల పెన్షన్ 3,000 ఇస్తానని చెప్పి 250 అవ్వ తాతలకు బాకీ పడ్డాడు. అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు 200 నుంచి 1,000 చేశాడు, 1,000 నుంచి 2,000 చేశాడు, మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేస్తా అంటున్నాడు రా, మా పెద్ద కొడుకు చంద్రబాబుకే మా ఓట్ అంటూ ఉన్నారు. ఈ స్థాయిలో రాష్ట్రంలో అన్ని వర్గాలు ఏకమై జగన్మోహన్ రెడ్డి అనే జగనాసురుణ్ణి అంతమొందించడానికి 3 మే ముహూర్తం పెట్టుకున్నారు. ఆ రోజు అంతమొందిస్తారు, ఖచ్చితంగా 4 జూన్ వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోబోతుంది. అందుకనే ఈరోజు అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు, అందరూ లోకేష్ గారు అందరూ కాన్ఫిడెంట్గా ప్రజలకి ఒకే విధంగా చెప్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దమ్ము మాకుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో పయనింపజేసే దమ్ము ఉంది, జగన్ను ఓడించండి, రాష్ట్రాన్ని మేము అభివృద్ధి బాటలో పయనింపజేస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం, అదేవిధంగా మహిళలు వాళ్ళ సొంతకాలపై నిలబడే విధంగా చేస్తాం, అదేవిధంగా రైతులు గిట్టుబాటు ధర కల్పిస్తాం, కల్తీ లేని విత్తనాలు కల్తీ లేని ఎరువులు ఇస్తాం, అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, అదేవిధంగా పరిశ్రమలు తీసుకొని వచ్చి 20 లక్షల ఉద్యోగాలు దాకా కల్పిస్తామని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. వాలంటీర్ల జీవితాలకి మాది భరోసా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్ని రంగాల ప్రజలు ఒకటే అనుకుంటూ ఉన్నారు. ఈరోజు ఒకే లక్ష్యం వాళ్ళ ముందు కనబడేది, కూటమికి ఓటేయడం, రాష్ట్రాన్ని కాపాడుకోవడం. రాష్ట్రం కాపాడుకోవాలంటే ఈ జగనాసురుని అంతమొందించాలి, జగన్ పోతేనే రాష్ట్రం బాగుపడుతుందనే నినాదంతో ప్రతి ఒక్కరు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఏకమయ్యారు. రేపు 3 మే కూటమికి ఓటేసి గెలిపించడానికి, అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధమయ్యారు.